ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పులకు అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కోకట్పల్లి వై జంక్షన్. అవయవ దానం అన్ని దానాల్లోకి మహత్తమైన దానంగా భావించే మహాదానం. ఆ దానం పట్ల జనంలో అవగాహన క్రమక్రమంగా పెరుగుతోంది. జీవన్మృతుల కుటుంబ సభ్యులు అవయవ దానాన్ని అంగీకరిస్తున్నారు. వేరొకరి శరీరాల్లో ఒదిగే ఆ అవయవాలు తమ ఆత్మబంధువులు తమకు దూరమయ్యారన్న బాధ నుంచి ఊరట కలిగిస్తున్నాయంటూ నిట్టూరుస్తున్నారు. సన్యాసమ విషయంలోనూ అదే నిజమైంది. చనిపోయిన వేరొకరి గుండెలో ఒదిగి ఆమె తిరిగి బతికింది. ఈ నెల 16న విశాఖపట్నం నగరంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కుమారుడితో కలిసి బైక్ మీద ప్రయాణిస్తున్న సన్యాసమ్మ అనే ఓ 50 ఏళ్ల మహిళ ఉన్నట్టుండి కళ్ళు తిరగడంతో దాని మీద నుంచి పడిపోయింది. కణతకు పెద్ద దెబ్బ తగిలింది. సకాలంలో ఆసుపత్రికి తరలించినా ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయింది. జీవన్దాన్ సభ్యుల విన్నపాన్ని ఆమె భర్త ఆనందరావుతో పాటు ఆమె కన్నబిడ్డలు చైతన్య జయప్రకాష్ దానికి స్పందించారు. అవయవ దానానికి అంగీకరించారు. ఇక అక్కడి నుంచే పునర్జన్మనిచ్చే వైద్యుల బాధ్యత మొదలైంది. సన్యాసమ్మ శరీరం నుంచి కళ్ళు కిడ్నీలు గుండె వేరయ్యాయి. తిరుపతిలో గుండె సమస్యతో ఓ 7 ఏళ్ల నుంచి మృత్యుతో పోరాడుతున్న ఓ 16 ఏళ్ల బాలుడికి గుండెను అమర్చాలని జీవన్దాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సన్యాసమ్మ గుండెను తమ గుండెల్లో దాచుకున్న వైద్యులు విశాఖలోని ఆ వైద్యాలయం నుంచి అడుగు బయటపెట్టారు. ఇక అక్కడి నుంచి ప్రతి క్షణం విలువైంది. ఒకవైపు దాన్ని తిరుపతికి తరలించేందుకు విమానం ఏ క్షణమైనా టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా నిలిచింది. మరోవైపు కదిలిన ఆ గుండెను తీసుకొచ్చే మార్గంలో విషమింతు అవాంతరం లేకుండా చూసేందుకు పోలీసులు రోడ్డు పొడవున కంచిలా నిలబడ్డారు. హై సెక్యూరిటీలో విఐపి బయటకు కదిలితే ఎంత పగడ్బందీగా బందోబస్తు చేస్తారో అంతకంటే ఎక్కువ స్థాయిలో రక్షక భటులు దారి కాచారు. అది ఓ విభిన్నమైన ప్రయాణం. అమూల్యమైన దాతృత్వం, ఎట్టి పరిస్థితుల్లో వృధా కాకూడదన్న పట్టుదలను భుజాలకెత్తుకున్న ప్రయాణం. ఆ పట్టుదలే విమానాన్ని గుండె చేరిన వెంటనే గాల్లోకి లేపింది. ఆ గుండె గుడి క్షేమంగా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరింది. అక్కడి నుంచి అద్భుతమైన సెక్యూరిటీ నడుమ ఆ గుండె జబ్బుతో మృత్యుతో పోరాడుతున్న ఆ కుర్రాడి చెంతకు చేరింది. వైద్య నారాయణుల పర్యవేక్షణలో ఆ బాలుడి గుండెలో ఒదిగింది. ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే ఓ బిడ్డకు ప్రాణదానం చేసేందుకు మరో 2 బిడ్డలు చూపిన ఔదార్యం, తమ ప్రతిభకు పట్టుదలకు పెను పరీక్షగా మారిన గుండె తరలింపు వ్యవహారంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదంటూ వైద్యులు పరుగులు తీసిన వైనం, ఓ ప్రాణాన్ని కాపాడేందుకు పోలీసులు అమలు చేసిన ప్రణాళిక పథం, జనం చేత హ్యాట్స్ ఆఫ్ అనిపించాయి. అవయవదానాల చరిత్రకు మరో మానవత్వ పరిమళాల పొటను జతచేశాయి.